పట్టణంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంజీవిని వాహనాల ద్వారా విజయనగరం పట్టణాల్లో ప్రతి వార్డులో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను జరిపించడం చాలా ఆనందమని వ్యక్తం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, విజయనగరం శాఖ శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి ఆదేశానుసారం 18వ డివిజన్లో 22వ సచివాలయ కార్యాలయం అడ్మిన్, ఇతర సిబ్బంది మరియు కోవిడ్ ఆర్గనైజర్ తదితరులు పాల్గొన్నారు. నాడు ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే జ్వరంతో కానీ జలుబుతో కానీ దగ్గుతో కానీ మరి ఏ రకమైనటువంటి బాధలతో కానీ సఫర్ కానీ అనేలాగైతే వారికి ప్రత్యేకంగా కూడా టెస్ట్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మాకు ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా వర్క్లు హెల్త్ ఆఫీసర్తో సహా కూడాను ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరికి ఏ తాలూకా ఇబ్బంది అనేది, ముఖ్యంగా ఈ కరోనా తాలూకా ఇబ్బంది ఏమాత్రం కూడా ప్రాబ్లం ఫేస్ చేసినా వాళ్ళు ఇమీడియట్లీ కూడా వాళ్ళు చాలా రకంగా కూడా యాక్టివిటీ అయ్యి ఏ ఒక్కరికి కూడా మరొకరికి ఈ తాలూకు వ్యాధి అనేటువంటిది సోకకుండా చాలా స్పీడ్గా కూడా స్పందన అనేటువంటిది వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అనే వైరస్ ఇప్పుడు చాలా విపరీతంగా విజృంభిస్తోంది ప్రజల్లో. ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణంలో 7వ వార్డు మరియు 35వ వార్డుకు సంబంధించి 21, 22 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ కాంట్రాక్ట్స్, సెకండరీ కాంట్రాక్ట్స్ మరియు సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులకి సుమారు 75 మందికి సంజీవిని బస్సు ద్వారా ఈరోజు కరోనా టెస్టులు చేయడం జరుగుతోందండి.